గౌరవులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమైన వర్లకు నమస్కారములు. నా పేరు చట్టుమాల కిషోర్ బాబు సార్. పెదపాడు మండలం కడిమిగొండ విలేజ్ సకల కొత్తపల్లి పంచాయతీ. మా పంచాయతీ ఏరియాలో 300 ఎకరాలు ఒక 10 రోజుల నుంచి మునిగిపోయి ఉన్నాయి సార్. ఆ వాటర్ వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు కాడ 7 ఫీట్ హైట్లో వాటర్ ఉంది సార్. హైవే మీద రోడ్డు మీద కాడ టాటర్ మీద వెళ్తున్నాం సార్ వెహికల్లో ప్రజెంట్. ఇప్పుడు ఈ 10 డేస్లో మా ఎమ్మెల్యే గారు చింతనేని ప్రభాకర్ గారు 2 సార్లు వచ్చి హౌస్ టు హౌస్ తిరిగి మీ బాధలేంటని కనుక్కొని గేదెలకి కాడ ఫుడ్ ఏర్పాటు చేస్తున్నారు సార్. ఒక్కో ఇంటికి లీటర్ చొప్పున రోజుకి పాలు కడిస్తున్నారు సార్. గేదెలకి గడ్డి కోయడానికి కాడ అంతా మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. అలాగే ఆ వాటర్ మేము 5 ఇయర్స్ నుంచి ఆ వాటర్ వెళ్ళడానికి స్పందనలో మేము కలెక్టరేట్లు పెడుతుంటే ఒక 6 కిలోమీటర్లు కాలువ తవ్వడానికి గత ప్రభుత్వం కలెక్టరేట్కి వెళ్ళినా సార్ ఎవరు స్పందించలేదు సార్. అది తవ్వితే మా ఏరియా మొత్తం అంతా 300 ఎకరం ఇయర్కి వచ్చేసి 5 కోట్ల దాకా నష్టపోతున్నాం సార్. వరికాడ తీసుకొచ్చాం సార్. ఇందాక మీరు చూసిన వరికాడ మా గ్రామం సార్. మేము తీసుకొచ్చిన వరే సార్. అది కాకపోతే ఇప్పుడు మీరు బాబు గారు ఉన్నారు అన్న షూరిటీతో మేము ధైర్యంగా ఉంటున్నాం సార్. మా గ్రామంలో కాడ బాబు గారు ఉన్నారు, చూస్తారు. ఎకరానికి వచ్చి మ్యాక్సిమం 20 నుంచి 25 వేల వరకు ఖర్చు అయింది సార్. 2 సార్లు కోటాలు ముందేసాం సార్. ప్రజెంట్ 70 డేస్ అవుతుంది సార్ ఊడ్చి. అంత నష్టపోయాం సార్. బాబు గారు ఉన్నారన్న ధైర్యంతో ప్రజెంట్ ఉన్నాం సార్ మేము. థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత హార్టికల్చర్ నుంచి ఎవరైనా మాట్లాడి మీరు కూడా మాట్లాడతారు ఒక నిమిషం. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక అలంకరించిన ఇతర ఎమ్మెల్యేలకి, అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మన రాష్ట్రానికి మరి ఆపదలంటే మరి చంద్రబాబు గారు రాగానే వస్తాయి అనే విధంగా గత 2014లో అప్పుడేమో మన ఉద్దుగు తుఫాన్ వచ్చి వైజాగ్ అంతా కొట్టిపోయినప్పుడు బస్సులో ఉండి మరి అందరిని రక్షించారు. ఇప్పుడు కూడా విజయవాడలో వచ్చిన తుఫాన్కి మరి 10 రోజులు కలెక్టర్ ఆఫీసులో ఉండి మరి ప్రజలందరినీ ఎంతో రక్షించారు. అలాగే ఇప్పుడు మాది సార్ ముదినేపల్లి మండలం తగిలి నియోజకవర్గం ఊటుకూరు గ్రామం సార్. మాకు చేలు అగ్రికల్చర్ చేలు అన్నీ మునిగిపోయి 12 రోజులు అయిపోయింది సార్. ఒక ఎకరం కూడా పనికిరాదు. మరి మా ఎమ్మెల్యే గారు హుటాహుటిని అమెరికా నుంచి వచ్చి కొల్లేటి గ్రామాలతో పాటు మా గ్రామాల కన్నా తిరిగి అగ్రికల్చర్ అన్న రెవెన్యూ వాళ్ళని కూడా అలర్ట్ చేసి ఆల్రెడీ అన్నీ మరి నష్టపోయిన రైతులందరినీ పలకరించి రిపోర్ట్ చేశారు సార్. రైతులందరూ మీకు ఇది మీద ఎంతో సాయం చేస్తారని ఎదురు చూస్తున్నారు సార్. మినిమం రైతు ఒక ఎకరానికి 20 వేలు ఖర్చు అయింది సార్. 75 రోజుల తర్వాత మునిగిపోయింది. దీనికి అంతటికీ కారణం గత ప్రభుత్వం తప్పిదాలు సార్. ఈ డెల్టా ఏరియాలో గత 5 సంవత్సరాల్లో ఒక్క కాలువ కూడా పొడి తీయటం వల్ల ఇలాంటి ఇబ్బంది జరిగింది సార్. ముఖ్యంగా మాకు కడ్లూరు ఏరియాలో కిక్కిస్ అనేది బాగా ఇబ్బంది సార్. మరి రాబోయే రోజుల్లో అలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగా కాలువలన్నీ బాగు చేపించి రైతులందరికీ న్యాయం చేస్తారని చెప్పని చంద్రబాబు గారికి సార్ ఎంతో ఎదురు చూస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.